హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తారక చందన వ్లాగ్స్ ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ వెజ్ పులావ్ ఎలా చేయాలో చూపించేస్తాను రండి నాన్ వెజ్ కర్రీతో అయినా వెజ్ కర్రీతో అయినా ఈ పులా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే వెజ్ పులావ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ పెంచుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో వెజిటబుల్స్ వేసుకుని నైంటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకోవాలి నేనైతే క్యారెట్ పొటాటో బీన్స్ బ్రోకలీ పీస్ తీసుకున్నాను మీకు నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు ఇవే తీసుకోవాలనేమీ లేదు మీ స్పైస్ అండ్ టేస్ట్కి తగ్గట్టుగా మిర్చి అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి ఒక పెద్ద హండి తీసుకుని ఇందులో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి ఆయిల్ వేడయ్యాక మసాలా స్పైసెస్ ఇలాచి చెక్క బిర్యానీ బిర్యానియాకు జీరా లవంగం ఇలా అన్నీ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుని వాటర్ బాగా మరగనివ్వాలి ఈలోపు వెజ్జెస్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటాయి ఒకసారి చెక్ చేసుకుని వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి మరుగుతున్న వాటర్లో వన్ అవర్ సోక్ చేసుకున్న రైస్ని వేసి బాగా కలుపుకోవాలి మీరు స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఈ స్టేజ్లోని రైస్లో మీ స్పైస్కి తగ్గట్టుగా మిర్చిస్ యాడ్ చేసుకోండి రైస్ని నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ కుక్ చేసుకున్న వెజ్జీస్ని అలాగే వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అండ్ కొత్తిమీరని పైన వేసేసుకోండి మీ దగ్గర ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ నా దగ్గర లేదు సో నేను పసుపుని వాటర్లో కలిపి యాడ్ చేసుకున్నాను రైస్ సాఫ్ట్నెస్ కోసం ఫైవ్ టేబుల్ స్పూన్స్ మిల్క్ అండ్ టేస్ట్ కోసం ఫోర్ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి మీ దగ్గర రోజ్ వాటర్ ఆర్ కేవరా వాటర్ ఉంటే యాడ్ చేసుకోండి ఇది పులావ్కి మంచి అరోమా ఇస్తుంది ఇప్పుడు మిగిలిన టెన్ పర్సెంట్ వెజ్జీస్తో కలిపి కుక్ అవ్వడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాని మీద వెజ్ పులావ్ హండి పెట్టి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి అంతే వెజ్ పులావ్ రెడీ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి